దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ యువదీకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 31వ వచనం. అప్పుడు నపంసకుడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము వాక్యము కొరకై తృష్ణ కలిగియుండుట. ప్రియులరా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు అన్యుడైన నపుంసకుడు దేవుని ఆరాధించడానికి యెరూషలేమునకు వెళ్ళి అక్కడ గ్రంథాన్ని కొనుక్కొని తిరిగి వస్తూ దానిని చదువుతూ ఉన్నాడు. ప్రియులరా, బహు మూల్యాన్ని చెల్లిస్తేనే కాని దేవుని గ్రంథాలు దొరకని ఆ దినాలలో గ్రంథాన్ని కొని దానిలోని సారాంశాన్ని తెలుసుకోవాలి అనే తృష్ణ ఈ నపంసకునిలో కనబడుతూ ఉంది. ప్రియులరా, బహువిరివిగా అందరికీ అందుబాటు ధరలలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని కొనుక్కోవడానికి ఈ దినాల్లో చాలామంది ఇష్టపడరు. ఉచితంగా ఇచ్చినటువంటి నూతన నిబంధన మాత్రమే ఉంచుకునేవారు ఉన్నారు. మరికొంతమంది దానిని త్రోసివేసేవారు ఉన్నారు. ప్రియులరా, అన్నీ కొనుక్కోవాలి అనుకుంటారు, కానీ దైవ గ్రంథాన్ని కొనుక్కోవాలి అనే ఆరాటం అనేక మందిలో కనబడదు. ప్రియులరా, అటువంటి వారికి ఇది ఒక గొప్ప సందేశం. దేవుని గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారికి, దేవుని గ్రంథాన్ని చిన్న చూపు చూచేవారికి ఇది ఒక గొప్ప సందేశం అనే విషయాన్ని మనం గమనించాలి. నపుంసకుడు గ్రంథాన్ని కొనుక్కున్నాడు, కానీ దానిని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాడు. అతనిలో ఉన్న తృష్ణను గమనించిన దేవుడు, హృదయాంతరంగాలను పరిశీలించగలిగిన దేవుడు తన సేవకుడైన ఫిలిప్పును అక్కడకు పంపించాడు. ప్రియులరా, నేటి దినాలలో అనేక మంది సేవకులను తన ప్రజల మధ్యకు దేవుడు పంపిస్తూ ఉన్నాడు. తన సేవకుల ద్వారా తన సంఘాలతో, తన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది దేవుని సేవకులను చేర్చుకునేవారుగా ఉన్నారు, ఎంతమంది దేవుని సేవకుని మాటను వినడానికి ఆశపడుతూ ఉన్నారు. ప్రియులరా, ఫిలిప్పు దేవుని మాటను బట్టి అక్కడికి వచ్చినప్పుడు ఫిలిప్పు నపంసకుని గురించి మాట్లాడుతూ, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడిగినప్పుడు నపంసకుడు ఎంతో యథార్థముగా తన స్థితిని ఒప్పుకున్నాడు. ప్రియులరా, తాను చదివినది తాను గ్రహించలేకపోతున్నాను అని చెప్పాడు. తనకు బోధించుము అని అభ్యర్థించాడు. ప్రియులరా, వాక్యము బోధపడకుండా బోధపడినట్లుగా నటించేవారు ఎంతోమంది నేటి దినాలలో ఉన్నారు. దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యములో పెడర్థాలు తీసేవారు కూడా అనేక మంది ఉన్నారు. ప్రియులరా, అలాంటి వారు సత్యవాక్యాన్ని ఏ రీతిగానూ అర్థం చేసుకోలేరు. దేవుని సహాయాన్ని అర్థించేవారిగా మనం ఎప్పుడూ ఉండాలి. నపంసకుడు ఫిలిప్పు చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా విన్నాడు. వినడం మాత్రమే కాదు, వాక్యానికి విధేయత చూపాడు.
ప్రియులారా, తన జీవితంలో కొదువుగా ఉన్నదానిని గ్రహించగలిగాడు నపుంసకుడు. పశ్చాత్తాపంతో బాప్తిస్మానికి సిద్ధపడ్డాడు. దేవుని బిడ్డలారా, వాక్యం విన్నప్పుడు కేవలం వినేవారముగా మాత్రమే కాక వాక్యానికి విధేయత చూపించి మనకు కొదువైన వాటిని పొందుకునేందుకు మనం ఆరాటపడాలి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నపుంసకునికి దేవుని వాక్యము పట్ల ఉన్న శ్రద్ధ, ఆసక్తి, విధేయత మన విశ్వాస జీవితానికి ఒక ఆదర్శంగా ఉండాలి. కనుక దేవుని వాక్యము కొరకై తృష్ణ కలిగి ఉందాం. దేవుని వాక్యాన్ని వినేవారముగా ఉందాం. దేవుని వాక్యాన్ని గ్రహించేవారంగా ఉందాం. దేవుని వాక్యానికి విధేయత చూపేవారముగా ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు అనుగ్రహించి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్యంతో, బలహీనతలతో ఉన్నారో అటి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి ఆరోగ్యవంతులుగా చేయండి ప్రభు. నాయన, నేటి దినాలలో అనేక మంది నీ వాక్యానికి లోబడక వాక్యాన్ని చిన్నచూపు చూస్తూ వాక్యాన్ని గ్రహించలేక నాయన ఆత్మీయముగా తండ్రి నశించిపోతున్నవారు, బలహీనులైపోతున్నవారు అనేక మంది ఉన్నారు. నాయన వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టేవారు అనేక మంది ఉన్నారు. కనుక దేవుని వాక్యము కొరకు మేము తృష్ణగొనేవారముగా ఉండునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మా జీవితాలను సరిదిద్దండి. మీ వాక్యము ద్వారా నీ రాకడ కొరకు మమ్మలను ఆయత్తపరచండి. ప్రభువా, ఎంతమంది బిడ్డలు నాయన హాస్పిటల్స్లో ఉన్నారో ఆరోగ్యవంతులుగా వారిని గృహానికి చేర్చండి నాయన. అనేక మంది బిడ్డలు తండ్రి రక్షణ లేక, మారు మనస్సు లేక నశించిపోతున్న వారు ఉన్నారు. అటు బిడ్డలందరినీ మీరు దర్శించండి, మారు మనస్సు అనుభవాన్ని ఇవ్వండి. ఆంధ్ర సౌవార్థికలు ధరణి సంఘాన్ని దీవించండి, సమాధానకరమైన మార్గములలో నడిపించండి. సేవా పరిచర్య జరిగిస్తున్న సేవకులను దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. ప్రభువా తండ్రి, నేటి దినాన జన్మదినమును జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. వారికి కావలసిన ఆశీర్వాదాలు ఇవ్వండి. ఏ విధమైన పాపములోనికి మేము జారిపోకుండా మీ పరిశుద్ధ ఆత్మ కాపుదల మాకు దయచేయండి. ప్రతిదినము అనేక మంది ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటూ ఆధ్యాత్మికంగా వారు బలపడుతూ ఉన్నారు. అనేక మందిని బలపరచడానికి ఈ ధ్యానములను పంపిస్తూ ఉన్నారు. ఈ పరిచర్య చేస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి మా పనులలో, పరిచర్యలో, ప్రయాణాలలో తోడై ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలను నాయన, వ్యవసాయదారులను మీరు దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. సెయింట్ పీటర్ సంఘాన్ని దీవించండి. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభు. తండ్రి, నేటి దినాన ప్రభు నీ కృపాక్షేమములు మా అందరి వెంబడి ఉంచుమని, దినదీవెనలతో నింపమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.